మీ అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం, రోజు కూడా ఏదో పని మీద మనం బయటికి వెళ్ళవలసి వస్తుంది, తిరిగి ఇంటికి తిరిగి వస్తాము. ఒక్కొక్కసారి మనసులో భయాందోళనలు మొదలవుతాయి. ఆ భయాందోళనల వల్ల ఎటు వెళ్ళలేక పిరికివాడిగా ఇంట్లోనే ఉండటం కానీ, వెళ్ళి భయపడి ఒక్కోసారి జ్వరాలు తెచ్చుకోవటం కానీ, అది పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, విద్యార్థి కావచ్చు, అలాంటివి వచ్చినప్పుడు ఒకసారి మనం రాముడి యొక్క నామాన్ని మనం తలుచుకుంటాం, లేదా హనుమతు నామాన్ని తలుచుకుంటాం, హనుమత్ చాలీసాని మనం చదువుతాం. ఇంటి చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి ఏదైనా కూడా పెద్దవాళ్ళు ఏం చేస్తారో హనుమాన్ చాలీసా చదివి చక్కగా ధూపం వేస్తుంటారు. పెద్దవాళ్ళు కూడా అప్పుడప్పుడు భయ ఆందోళన అనిపిస్తే అటువంటి భయాలు తొలగడానికి హనుమాన్ చాలీసానే తొలగుతారు. హనుమంతుడికి జై హనుమాన్ అంటే మాత్రం మనల్ని చూడడు, ఆయన ఎప్పుడు కూడా రామభక్తిలో మునిగిపోతాడు. కాబట్టి ఆంజనేయ స్వామిని హమ్ హనుమతే అన్న, జయ ఆంజనేయ స్వామి అన్న కూడా మన మీద దృష్టి ఉండదు, కాబట్టి మనల్ని కాపాడటం అనేది చాలా కష్టం. కానీ అదే ఆంజనేయ స్వామి జై శ్రీరామ్ అంటూ ఒక్కసారి గంటగట్ట ఆలయంలో ఆ ప్రదక్షిణ చేస్తే తప్పనిసరిగా మనల్ని చూసి మన కోరికలు నెరవేరుస్తారని మన పూర్వీకులు చెప్పడం జరిగింది. సాధారణంగా మంత్రాలన్నింటిలో కూడా రామనామం చాలా గొప్పది, దీన్ని తారకనామం అన్నారు. అటువంటి రామనామాన్ని ఒక త్రిలోహం కానీ పంచలోహంలో కానీ బీజాక్ష మంత్రం కింద అక్షరాలుగా తయారు చేసి ఒక లాకిటికం చేసి ఆంజనేయ స్వామి అభయాస్తం ఇచ్చినప్పుడు భుజాన్ని పెట్టుకున్నటువంటి గద ఒక దాని మీద మనం పెట్టి ఆ లాకెట్ మీద పెట్టి మెడలో ధరిస్తే ఎంత అద్భుతం అనుకుంటున్నారు. అటు రాముడి యొక్క కృప కలుగుతుంది, ఇటు హనుమతు రక్షణ కూడా మనకు జరుగుతుంది. ఎలాంటి భూత ప్రేత పిశాచ బాధలు ఉండకుండా పిల్లలు హాయిగా నిద్రపోతారు, పెద్దవాళ్ళకి కూడా భయాలు ఉండవు. శత్రువై ఉన్నప్పుడు కూడా మనం ఏం చేస్తాం, హనుమాన్నే తలుచుకుంటాం. రుణ బాధలు ఉన్నప్పుడు కూడా హనుమాన్ తలుచుకోవచ్చు, ఎందుకంటే కుజుడికి ప్రతిరూపం హనుమాన్ కాబట్టి అటువంటి రుణ శత్రు బాధలు తొలగాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆంజనేయ స్వామిని సింధూరంతో పూజ చేస్తే చాలా మంచిది. నేను ఈ లాకెట్ని తయారు చేసిన చూడండి, సాధారణంగా ఇది రామ్ మీకు కనిపిస్తున్నది కదా, ఇక్కడ గద. ఈ గదని ఇలా జాగ్రత్తగా ఏం చేస్తాను, ఒక లాకెట్ కింద వేలాడగట్టాను. కాబట్టి ఇది లాకెట్ కింద మెడలో ధరిస్తే చాలా చక్కని ఫలితాలు మీకు వస్తాయి. రా అనగానే మనలో ఉన్న పాపాలన్నీ బయటికి వెళ్తున్నాయి, అనగానే మూసుకుపోతున్నాయి మన. అందుకనే రా అనగానే మనలో ఉన్న పాపాలు బయటికి వెళ్తాయి, మా అనగానే పెద్దవాళ్ళు ఎప్పుడైతే మూసుకుపోతే బయట ఉన్నటువంటి ఏజ్ కూడా లోపలికి రాకుండా ఉంటాయి. హఠయోగంలో ఇది మన లోపలదంతా కూడా బయటికి పంపిస్తే ఎలా శరీర అవయవాలన్నీ ఎంత ఫ్రెష్గా అవుతాయో అదే రకంగా ఈ తారక మంత్రం అవటం గల కారణం కూడా రామనామంలో అంత శక్తి ఉందని, అందుకనే దాని తారక మంత్రం అని అన్నారు. కాబట్టి అలాంటి తారక మంత్రాన్ని ఒక్కదాని మీరు మెడలో హనుమత్ గదతో పాటు మీరు వేసుకున్నారంటే ఎంత అభయం అండి మీకు. ఒక్కసారి వేసుకుని చూడండి, భయాలన్నీ పట్టాపంచలు అవుతాయి, రుణాలన్నీ తీరిపోతాయి, శత్రువులు అనేవారు మీ దగ్గరికి ఎవరికి రారు, శత్రువు అనేవాడు ఎవడో కూడా మీకు కనపడ్డిక. కాబట్టి అది ఈరోజే మీరు ధరించడానికి ప్రయత్నం చేయండి. అయితే యాక్చువల్గా ఈ రామనామం తయారు చేయడం అనేది మాత్రం పునరుస్వ నక్షత్రం రోజున తయారు చేసుకుంటే మంచిది, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కర్కాటక లగ్నంలో దాన్ని మెడలో ధరిస్తే ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి తయారు చేయడం పునరుస్వ నక్షత్రం చేయండి, అది మీ యొక్క జన్మ నక్షత్రానికి సంపత్తారలో కర్కాటక లగ్నంలో మీరు వేసుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తే చాలా అద్భుతం. ఇది పగలు లేదు, రాత్రి లేదు, ఎప్పుడన్నా కూడా వేసుకోవచ్చు. అయితే వేసుకోవటం మాత్రం దారం మాత్రం కాషాయ దారంలో ఉంటే చాలా చక్కని ఫలితాలు వస్తాయి, లేదా వెండి చైను బంగారం చైన్లో కూడా వేసుకున్నా తప్పేం లేదు. ఇది మీకు నచ్చినట్టు ఉంటే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్. నమస్తే. మీ అచ్చిరెడ్డి.